డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో చేపు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పంపిణీ ప్రారంభించారు మంత్రి తలసాని. అస్తమా బాధితులు తరలి రావడంతో మైదానం కిటకిటలాడుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు 8 గంటల సమయంలో మాత్రం చేప మందు కార్యక్రమం మాత్రం ప్రారంభమైంది. ఇప్పటికీ దాదాపు ఒక 30,000 మందిగా కూడా చేప ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఇక ఉదయం నుంచి కూడా దాదాపు ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందనే చెప్పవచ్చు. ఇక రాత్రి గత 2 రోజుల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి, అంటే దేశంలోని మొత్తం 8 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక గత కరోనా కారణంగా మాత్రం 3 సంవత్సరాలుగా ఇక కరోనా కారణంగా ఈ యొక్క చేప పంపిణీ కార్యక్రమం మాత్రం నిలిపివేయడం జరిగింది. దీంతో మాత్రం ఈసారి దాదాపు ఒక 5 లక్షలకు మంది పైగా కూడా చేప ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి మాత్రం 5 లక్షల క్వింటాల కూడా చేప ప్రసాదం తో పాటు చేపలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు ఒక 170 సంవత్సరాల క్రితం నుంచి కూడా హరినాథ్ గౌడ్ ఏదైతే 78 సంవత్సరాల క్రితం నుంచి కూడా హరినాథ్ గౌడ్ కుటుంబం ఆధ్వర్యంలో ఒక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇక్కడ వర్షాకాలం వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజలకు, చాలా వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీతో పాటు మెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఇక అక్కడక్కడ షెల్టర్లో చూసుకుంటే మాత్రం 2 రోజులుగా ఈ యొక్క చేప పంపిణీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా అటు నీటి సదుపాయంతో పాటు మెడికల్ సిబ్బంది ఇక్కడ ఆహార సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పటికే జనాలతో కిటకిటలాడుతుంది. ఇక వచ్చేటువంటి అంటే మండే ఎండలకు వాళ్ళకి జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు వాష్రూమ్స్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ సౌకర్యం కావచ్చు, ఇక్కడ షెల్టర్ సౌకర్యం కావచ్చు, అన్ని వసతులతో కూడుకొని ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 35,000 నుంచి దాదాపు 40,000 మందికి కూడా చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు మొత్తం చూసుకుంటే దాదాపు 5 లక్షల మందికి సరిపోకుండా కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొంతమంది మెడికల్ సిబ్బందిని కూడా 48 అవర్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కౌంటర్లకు సంబంధించి కావచ్చు, 34 కౌంటర్లకు సంబంధించి కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ఇక ప్రతి ఒక్క దగ్గర కూడా వాలంటీర్ని కూడా నియమించడం జరిగింది. ఇక ఈ 2 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రం దాదాపు ఒక 1,500 మందిని పోలీసు సిబ్బందిని కూడా నియమించినట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటు హరినాథ్ గౌడ్ కుటుంబం ఏదైతే తరతరాలుగా అంటే కంటిన్యూగా వాళ్ళ కుటుంబం చేసినటువంటి ఈ యొక్క సేవ కార్యక్రమం కావచ్చు యావత్ రాష్ట్రాన్నే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ రద్దీ రేపటి సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తి భద్రతా చర్యలు అయితే తీసుకోనుంది. ఇక మెడికల్ సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో రాణి, మహా న్యూస్, హైదరాబాద్.